ॐ नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्षणकालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो स्वर्णाकर्षणकालभैरव ప్రచోదయాతు హరి ఓం సుమన్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు చూస్తున్న పగ బంధువులకి అందరికీ కూడా ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ఈ వారాంతము కూడా ఎలా ఉండబోతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం అనగా ఇరవయో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ వార ఫలాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కనుక స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు జైష్టమాసము శుక్లపక్షము దశమి ఆదివారము చిత్తా నక్షత్రము మొదలుకొని అలాగనే తదియ శనివారము ఉత్తరాషాఢ నక్షత్రము వరకు ద్వాదశ రాశులలో నవగ్రహాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో మనం చెప్పుకుంటున్నాం కనుక ద్వాదశ రాశిలో నవగ్రహాల గమనాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో బుధ రాహు సంచార స్థితి మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనర స్వామివారు సంచార స్థితి కుంభరాశిలో దేవగురు బృహస్పతితో సంచార స్థితితో ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు ఈ వారాంతం వరకు ఇలా ఉంటున్నాయి కనుక సంపూర్ణంగా ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారా అవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశ్రమ చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అనే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు అని చెప్పి గమనించగలగాలి తులారాశి ఒక అధిపతి శుక్రుడు సంపూర్ణంగా ఈ వారాంతముకు అంటే వీళ్ళకు ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాస్తమని సంచి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఈ వారాంతంలో వీరికి అద్భుతమైన అనూహ్యమైన మార్పులు రాబోతుందని చెప్పి చిత్తా చిత్తానక్షత్రం పుట్టిన జాతకులు బార్డరు న్యావీ ఎయిర్ ఫోర్స్ భద్రతా దళగాలు రక్షణ శాఖ న్యాయశాఖ సెక్యూరిటీ గార్డ్స్ జడ్జి అడ్వకేట్స్ లో పనిచేసేటటువంటి వారందరికీ మంచి కాలమని అలాంటి ఉద్యోగాలు చేయాలి అనే విద్యార్థిని విద్యార్థులు అలాంటి కోర్సుల వైపు మొగ్గు చూపడం అవి ఏ కాలేజీలు ఏ కోర్సులు వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విధి విధానాన్ని ప్రణాళికాబద్ధంగా ఉంటూ ఆ కోర్సులోకి వెళ్తూ వీరి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నారని చెప్పి గమనించగలగాలి స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో కానీ కొత్త కొత్త యానిమేషన్స్ క్రియేట్స్ అని వెబ్ డెవలప్మెంట్స్ కానీ అలాగనే అనేక రకాలైనటువంటి క్రియాశీలకమైనటువంటి క్రయ విక్రయ వ్యాపారాలలో సాఫ్ట్వేర్ను హార్డ్వేర్ను ఆసరాగా చేసుకొని ఇంద్ర విద్యల లాగా కంప్యూటర్ రంగంలో వీరి యొక్క అద్భుతాలు సృష్టించబోయేటువంటి విద్యలు నేర్చుకోవాలి అనే వారికి మంచి కాలమను అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో జాబ్ చేసేట వారికి టీమ్ గాను పై అధికారులుగా ప్రమోషన్స్ రావడం ఎన్నో రోజులుగా నేను కొత్త సంస్థలు ప్రారంభించాలి అనేటువంటి వారికి నెరవేరడం జరుగుతుంది అలాగే విశాఖ నక్షితో పుట్టిన జాతకులు పోలీస్ ఆఫీసర్సు రక్షణ శాఖ న్యాయశాఖ ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు కాలేజీ లెక్చర్సు ప్రొఫెసర్సు యూనివర్సిటీలను ప్రారంభించాలి స్కూళ్ళను ప్రారంభించాలి అనేటువంటి వారందరికీ మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాంటి వృత్తులలోకి వెళ్ళాలి అనేటువంటి వారందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు అలాంటి కోర్సులలోకి వెళ్ళడం అద్భుతమైన విజయాలు సాధించబోతుందని చెప్పి గమనించగలగాలి ధన వాక్కు కుటుంబ స్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు సంచారం చేయడం వలన తులారాశి వారికి చాలా ఓపిక పట్టుదల చాలా అద్భుతమైన తెలివితేటలు సున్నితమైన స్వభావాలు కావడం వలన వీరు కూర్చొని పనిచేయడంలో పని చేయించడంలో స్మార్ట్ వర్క్ చేయడంలో ఈ వారంలో విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి అర్ధాస్తమ సంచార స్థితిలో శనేచర స్వామి సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఇరవై నాలుగవ తారీఖున ఇరవై ఆరవ తారీఖున ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అలాగనే ఈ మూడు నక్షత్రాల జాతకులు వృచ్చిక లగ్నము ధను లగ్నం జాతకులు ఈ నెలలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖుల దూర వాయు జనాలు చేయకపోవడం ఉత్తమము ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకుని ఉత్తమ ఉత్తమం అని చెప్పి గమనించగలగాలి అలాగనే సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన గృహమేగత స్వర్గసీమ అనేటువంటి విధి విధానంలో ఇంట్లో టయాన్ని స్పెండ్ చేయడం భార్యాభర్తలో ప్రేమగా ఉండడం ప్రేమికుల మధ్య సయోధ్య కుదరడం వివాహమైన వారికి సంతానం కలగడం పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చదువులకు వృత్తులకు వ్యాపారాలకు నూతన పెట్టుబడులు పెట్టించాలి అనేటువంటి వాటిలో నిమగ్నం అవుతూ పిల్లలతో కుటుంబంలో హాయిగా ఆనందంగా గడిపే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి కాకపోతే అష్టమస్థానంలో ఆయుస్థానంలో బుధుడు సంచారం చేయడం వలన నూతనంగా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఇది సరైన సమయమా కాదా అని చెప్పి అది మీ వ్యక్తిగతం అందులో అష్టమస్థానంలో రాహు సంచారం చేయడం వలన తీవ్రమైన ఒత్తిడికి నిరాశ నిస్ కలుగుతూ స్పాండిలైటెడ్ సమస్య వెన్నెముక సమస్య పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి ఏది దీర్ఘంగా ఆలోచించొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది అలాగనే భాగ్యస్థానంలో సూర్యనారాయణుడు సంచరించడం వలన భార్య పైన భర్త భర్త పైన ప్రేమానురాగాలుగా ఉండడం ఇటు అత్తమామలు అటు పుట్టింటి వాళ్ళతో బహుమతులు పొందడం విందులు వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విజయం సాధించడం జరుగుతుంటుంది అక్కడే శుక్రుడు ఉండడం వల్ల భూములు యొక్క క్రయ విక్రయాలు స్థిరాస్తులు షేర్లు కార్లు బంగారు ఆభరణాలు కొంటూ ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నా అని చెప్పి గమనించగలగాలి రాజస్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల రుణరోగ శత్రు కారకుడు అవ్వడం వల్ల మీకు పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తుంటే ఇస్ ఇస్తూ అధికమైన బాధలు అప్పచెప్తూ కొన్ని గురయ్యే అవకాశాలున్నాయి భూములు క్రయ విక్రయాలు వాహనాలు ధనానికి సంబంధించిన కార్యక్రమాల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి ఈ నెల ఇరవై మూడవ తారీఖున రాజ్యస్థానంలోకి ఇక్కడ శుక్రుడు రావడం వలన పదవులకే మీరు అలంకారంగా ఉంటూ మీకు ఇచ్చినటువంటి పనిని సక్రమంగా సకాలంలో పూర్తి చేయడము సబలయందు సమావేశాల మందు మీకు రాజసన్మానాలు గజ సన్మానాలు జరగబోతున్నాయని చెప్పి మీరు గుర్తిరగాలి సుమ అలాగే తులారాశి వారందరూ కూడా ఇంకనూ ఈ వారాంతంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక వెడల్పాటి పాత్రలో ఒక గ్లాస్ పచ్చిపాలు తెల్లనవ్వులు అటుకులు నెయ్యి చక్కెర వేసి సూర్యనారాయణుడికి ఎదురుగా పది నిమిషాలు ఉంచి ఈ తీర్థాన్ని రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఎరటి చెట్టు కానీ పోసి చివరిగా తీర్థంగా స్వీకరించినట్లయితే మనశ్శాంతిగా అనుకుంటున్న సకన పనుల్లో విజయం సాధించడం సత్యం అలాగనే మీరు వ్యక్తిగత జాతకంలో ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు కావాలి అన్నట్లయితే ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మికమైన సలహాలు పొందవచ్చు తులారాశి వారికి సర్వత్రా శుభం జయం లాభం కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ॐ शतमानं भवतु आयुष्ये आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः मम यजमानस्य सकलकार्यं विद्या उद्योग सकलमनो अभीष्टफलप्रसादसिद्धस्तु सर्वं శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్ అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సర్వ శ్రీపావతిపరమేశ్వరదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్ తదాస్తు